కడియం రాజీనామాతో వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిపై అన్వేషణ మొదలైంది. వరంగల్ ఎంపీ క్యాండిడేట్గా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను ప్రతిపాదించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలతో సమాచారం సేకరిస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్. కడియం సడన్ షాక్తో వెంటనే కేసీఆర్ రంగంలోకి దిగారు. ఇవాళ కీలక నేతలతో సమావేశం తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం మీద వరంగల్ ఎంపీగా అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ తేరుకుంది. సడన్గా వరంగల్ ఎంపీ క్యాండిడేట్గా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెరపైకి వచ్చారు. మేరకు ఎమ్మెల్యేలతో గులాబీ బాస్ కేసీఆర్ సమాచారం సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. కడియం రాజీనామాతో వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిపై అన్వేషణ మొదలుపెట్టిన బీఆర్ఎస్ పార్టీ బాల్క సుమన్ను ఎంపీ క్యాండిడేట్గా ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కడియం సడన్ షాక్తో వెంటనే కేసీఆర్ రంగంలోకి దిగారు. ఇవాళ కీలక నేతలతో సమావేశం తర్వాత ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రవినాయక్ జాయిన్ అవుతున్నారు. రవినాయక్, వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బాల్క సుమన్ను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు పార్టీ నేతలు ఎంపీలతో కేసీఆర్ సమావేశం జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ రామదాస్, ప్రధానంగా బాల్క సుమన్ పేరు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చింది. అయితే కడియం కావ్య పేరు ఇంతవరకే గులాబీ బాస్ ప్రకటించిన విషయం తెలిసిందే. గులాబీ బాస్ ప్రకటన అనంతరం నేరుగా కడియం శ్రీహరితో పాటు తన కూతురు కడియం కావ్య కూడా వెంటనే రాజీనామా చేశారు. రాజీనామా చేసి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరిన పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరున్నారు. అయితే వెంటనే బీఆర్ఎస్ పార్టీ షాక్ నుండి తేరుకుందని చెప్పుకోవచ్చు. దీనిపై కసరత్తు మొదలు పెట్టింది. కసరత్తులో ప్రధానంగా పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, వినయ్ భాస్కర్ కావచ్చు, ఇలా పలువురు ముఖ్య నేతలతో ఇప్పటికే గులాబీ బాస్ ఫోన్ లైన్ లో మాట్లాడినట్టు తెలిసింది. ఫోన్ లైన్ లో మాట్లాడి ఎవరిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుంటుంది, వెంటనే ఎంపీ అభ్యర్థిని ప్రకటించాలి, ప్రకటించి ప్రచారంలో దూసుకువెళ్లే ప్రయత్నం చేయాలి, ఎవరు కూడా అధైర్యపడద్దు, అన్ని విధాలుగా మనం సిద్ధంగా ఉన్నాం, ఎవరు వెళ్ళిపోయినా పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదని నేరుగా గులాబీ బాసే చెప్పినట్టయితే మనకు సమాచారం ఉంది. అయితే అనూహ్యంగా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేరు తెరపైకి వచ్చింది. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గతంలో ఉస్మానియాలో ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బాల్క సుమన్ను ఖచ్చితంగా అక్కడ ఎస్సీ రిజర్వ్ సెగ్మెంట్ కాబట్టి రిజర్వ్ సెగ్మెంట్ లో నేరుగా బాల్క సుమన్ను పెడితే ఏ విధంగా ఉంటుంది, బాల్క సుమన్ అభ్యర్థిగా ప్రకటిస్తే ఏ విధంగా ఉంటుంది అన్న దానిపై ఇప్పటికే కసరత్తు చేశారు. పలు రకాలపై రకరకాల ఊహగానాలు, అంటే రేపు కనుక ప్రకటిస్తే మళ్ళీ నాన్ లోకల్ ప్రస్తావన ఏదన్నా వస్తుందా, లేకపోతే ఎట్లుండబోతుంది, గతంలో ఉద్యమకారుడు సుపరిచితుడు అందరితో కలిసి పనిచేసిన వాడు కాబట్టి, గతంలో ఈ ఆ ప్రాంతంలో పలు కాన్స్టిట్యున్సీల ఇన్ఛార్జిగా వ్యవహరించాడు కాబట్టి ఏ విధంగా ఉంటుందన్న దానిపై కొంతమేరకు ఇన్పుట్ సేకరించే ప్రయత్నం అయితే చేశారు. అయితే గులాబీ బాస్ నిర్ణయానికి మేము అందరం కూడా సమ్మతంగా ఉన్నామని అటు సీనియర్ నాయకులు కూడా చెప్పారన్న పరిస్థితి. కొంతమంది పేర్లు కూడా అటు పూర్తిగా ప్రస్తావిస్తున్నారు. గతంలో ఉన్న గుడిమల రవికుమార్కు సంబంధించి సీనియర్ పార్టీ నాయకుడు, సీనియర్ బీఆర్ఎస్ పార్టీలో అటు కీలక పాత్ర పోషించారు, ఆయన అడ్వకేట్ కూడా. అతను కనుక అతనికి క్యాస్ట్కి సంబంధించిన ఈక్వేషన్లో ఏమైనా డిఫరెంట్ ఉంటే అతను కాకుండా నేరుగా బాల్క సుమన్నే ప్రకటించాలి, బాల్క సుమన్నే ప్రకటించాలనే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే గుడిమల రవికుమార్ యాక్టివ్గా లేడు. గతంలో గుడిమల రవికుమార్ పూర్తిగా యాక్టివ్గా ఉండే, కొద్ది రోజులుగా గుడిమల రవికుమార్కు సీనియర్ల మధ్య కొంతమేరకు వ్యత్యాసం వచ్చింది కాబట్టి గుడిమల రవికుమార్ కాకుండా పూర్తిగా బాల్క సుమన్ అయితేనే పూర్తిగా వారితో ర్యాపో ఉంది, అందరితో కలిసిపోతాడు. గతంలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి కావచ్చు, వినయ్ భాస్కర్ రెడ్డి కావచ్చు, అతనితో పాటు సీనియర్ నాయకులు, ఎవరైతే ఉన్నారో వారితో సఖ్యత ఉంది కాబట్టి బాల్క సుమన్నే ప్రకటించాలని ఆల్మోస్ట్ ఆల్ గులాబీ బాస్ నిర్ణయించుకున్నట్టయితే తేలింది. దీనిపై పార్టీలో నేతల అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నారు కేసీఆర్. సో పార్టీలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి? అంటే ఒకవేళ బాల్క సుమన్ ఎంపిక చేస్తే కనుక నాన్ లోకల్ అయ్యే అవకాశం ఉంది, మరి వరంగల్ చెందినటువంటి స్థానిక నేతలు దీనిపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది రవి? అయితే రామదాస్, ప్రధానంగా కేటీఆర్ అటు హరీష్ రావుతో పాటు ప్రధాన నాయకులు ఆ రంగంలో దిగారు. ఏ మండల స్థాయి నాయకుల నుంచి ఇన్పుట్ సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని పెడితే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, మనము ధైర్యంగా ఉండాలి, ఎవరు కూడా అధైర్యపడద్దు, ఖచ్చితంగా మీ అందరికీ మేమున్నామని అటు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన నాయకులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. అయితే గులాబీ బాస్ రంగంలో దిగిన తర్వాత ముఖ్య నేతలతో ఈరోజు సమావేశం ఉంటుంది.
సమావేశం అనంతరం బాలకృష్ణన్ పేరుని ప్రకటిస్తారా, లేకపోతే లోకల్ వాళ్ళు అక్కడ ఎవరిదన్నా ప్రధానమైన వ్యక్తి పేరు చెప్పే ప్రయత్నం జరుగుతుందా? ప్రధానంగా యాక్టివ్గా ఎవరు లీడర్లు ఉన్నారు, ఎవరెవరు పనిచేస్తున్నారు, పార్టీ కమిట్మెంట్తో ఎవరున్నారు, ఒకవేళ ప్రకటించిన తర్వాత అంటే కడియం కావ్య లెక్కల కాకుండా ఉండాలి, జాగ్రత్త వహించాలి. కాబట్టి ఇప్పుడు ఒక ఉద్యమకారుడు కావాలి, దేన్నైనా ఎదుర్కొనే సత్తా ఉండాలి. వరంగల్ ఎంపీ అభ్యర్థి అంటే కీలకంగా ఉండబోతుంది, కాబట్టి ఖచ్చితంగా అన్ని విధాలుగా సంసిద్ధమై ఉన్న వ్యక్తినే దింపాలని అటు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. అయితే దీనికి ప్రధానంగా ట్రబుల్ షూటర్ అనే పేరున్న హరీష్ రావునే నేరుగా రంగంలో దించినట్టు తెలిసింది. హరీష్ రావుకు ఆ జిల్లాకు పూర్తి పట్టుంది, పలు ప్రాంతాల్లో రకరకాలుగా కార్యాచరణలో ఉద్యమాల్లో హరీష్ రావు గతంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పూర్తిగా హరీష్ రావు అటు కేటీఆర్ ఇద్దరు కలిసి అభ్యర్థికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే మొదలు పెట్టారని తెలిసింది. అయితే ప్రధానంగా దీంట్లో బాలకృష్ణన్ పేరు అయితే వినబడుతుంది. ప్రచార మాధ్యమాల్లో కూడా బాలకృష్ణన్ పేరు పూర్తి స్థాయిలో. రవి మీరు ఒకసారి అలాగే ఉండండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. కడియం రాజీనామాతో వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిపై అన్వేషణ కొనసాగుతోంది. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబుమోహన్ ఎంపిక చేయబోతున్నారా? కడియం సడన్ జంప్తో బాబుమోహన్ కు కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. 2 రోజుల్లో బాబుమోహన్ కు టికెట్ ఖరారు చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం బాబుమోహన్ కేఏపాల్ ప్రజాశాంతి పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబుమోహన్ ను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చి ఎంపిక చేసే అవకాశాలు తెలుస్తుంది. 2 రోజుల్లో బాబుమోహన్ కు టికెట్ ఖరారు చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రజాశాంతి పార్టీలో ఉన్నారు బాబుమోహన్. అటు బాల్కసుమన్తో పాటు ఇటు బాబుమోహన్ అభ్యర్థిత్వాన్ని కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ బాల్కసుమన్ విషయంలో నాన్ లోకల్ అంశం తెరపైకి వస్తే కనుక బాబుమోహన్ వరంగల్ స్థానంలో ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లయి. ఈ మేరకు బాబుమోహన్తో కూడా కేసీఆర్ ఫోన్లో సంభాషించినట్టుగా తెలుస్తుంది, సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కడియం కావ్య సడన్గా ఫ్లైట్ ఫిరాయించడంతో బీఆర్ఎస్ పార్టీకి దిక్కుతోచని పరిస్థితి. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేయాలనే అంశంపై బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మొత్తం మీద అటు వరుసగా నేతలంతా కూడా పార్టీని వీయడం, ఏకంగా ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన వ్యక్తి కూడా తాను బరిలోంచి తప్పుకుంటున్నట్లు లేఖను విడుదల చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించడంతో బీఆర్ఎస్ పార్టీ షాక్ గురైంది. ఈ నేపథ్యంలో వెంటనే తేరుకున్న పార్టీ అభ్యర్థి కోసం అన్వేషిస్తుంది. ఎస్, మధు జాయిన్ అవుతున్నారు. మధు, వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థికి సంబంధించి పార్టీ ఏ రకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా కడియం కావ్య సడన్గా హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు పార్టీ ఎవరిని ఎంపీ అభ్యర్థిగా చూస్ చేసుకునే అవకాశం ఉంది? బాల్కసుమన్ లేదా బాబుమోహన్, ఇద్దరు పేర్లు కూడా వినిపిస్తున్నాయి, ఇంకా ఎవరెవరి పేర్లు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి మధు? ఎగ్జాక్ట్లీ, అసలు యాక్చువల్గా పొలిటికల్ గా ఎక్కువ చేంజెస్ జరిగింది, ఎక్కువ ట్విస్ట్లు జరిగింది వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి విషయంలోనే. మనం గతంలో చూసాం, డిప్యూటీ సీఎం గా రాజయ్య ఉన్నప్పుడు ఆయనను సడన్ గా కారణం లేకుండా దించేయడము, ఆయన ప్లేస్ లో మళ్ళీ డిప్యూటీ సీఎం గా కడియం శ్రీహరికి అవకాశం కల్పించడం. అందుకే కడియం శ్రీహరి అప్పటికే ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పటికి కూడా ఆయనను ఆయన రాజీనామా చేపించి ఎంపీగా ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎం ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చి. తర్వాత తరుణంలో రీసెంట్ గా జరిగినటువంటి పాలిటికల్ సంబంధించినటువంటి చేంజ్ లో రాజయ్యను టికెట్ నిరాకరించి రాజయ్యకు అక్కడ కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు ఎమ్మెల్యేగా. సో ఎమ్మెల్సీ ఉన్నప్పటికి కూడా మళ్ళీ మనకి ఎమ్మెల్యే ఇచ్చినటువంటి పరిస్థితి. సో రీసెంట్ గా మళ్ళీ ఆ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. రాజయ్య టికెట్ ఆశించారు, ఎంపీ టికెట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. సో నిరాకరించి కడియం శ్రీహరి కూతురు కావ్యకి ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆ కావ్య నిన్న ఇచ్చినటువంటి షాక్ తో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంతర్మధనంలో పడిపోయారు. ఏం చేయాలనేటువంటిది ఆలోచన దిశగా ఆలోచన చేస్తా ఉన్నారు. అసలు ఇప్పటికిప్పుడు అభ్యర్థి దొరికే పరిస్థితి లేదు, ఎందుకంటే వరంగల్ సంబంధించినటువంటి ఎంపీ టికెట్ కోసం ఆల్రెడీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ అడిగారు, ఆయనకు నిరాకరిస్తున్నారు, ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని తెలియడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. ఆరూరి రమేష్ టికెట్ ఆశించారు, మాదిక సామాజిక వర్గం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. ఆయనకు టికెట్ ఇవ్వలేరేమో అనేటువంటి అనుమానంతో ఆయన పార్టీ మారడానికి బీజేపీ నేతలతో సంప్రదింపులు చేశారు. ఆయన హైదరాబాద్ రావడానికి నాటకీయ పరిణామాలు ఉన్నాయి, ఆయనను కిడ్నాప్ చేశారనేటువంటిది ఎర్రబల్లి దయాకర్ రావు సంబంధించిన మనుషులు ఆయన వాహనంలో ఎర్రబల్లి దయాకర్ రావు స్వయంగా వెళ్ళి వాహనంలో కూర్చోబెట్టుకుని బలవంతంగా హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ తోపులాటలో బీజేపీ నాయకులు ఆయనను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, ఆయన షెడ్ చిరిగింది, తోపులాట జరిగింది, గలాట జరిగింది. సో ఒక హైడ్రామా, ఒక పొలిటికల్ హైడ్రామా వరంగల్ వేదికగా ఎంపీ సీట్ కోసం జరుగుతూ ఉంది. ఇటకేలకు కేసీఆర్ కడియం శ్రీహరికి ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వాల్యూ ఇచ్చారు. డిప్యూటీ సీఎం ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎంపీగా అవకాశం ఇచ్చారు,
డిప్యూటీ సీఎం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు, ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు, మళ్ళీ కూతురుకు టికెట్ అడితే కూతురుకు టికెట్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతుంది అవుతున్నాడు కదా తెలుస్తుంది కూతురుతో పాటు. అందులో బాగానే ఇమ్మీడియట్ గా అభ్యర్థి ఎవరు అనేటువంటి చర్చకు రావడంతో బాబుమోహన్ పేరు తెరపైకి వచ్చింది. ఎందుకంటే బీజేపీని వీడారు బాబుమోహన్ కూడా, గతంలో బీఆర్ఎస్ లో ఉన్నారు, అంతమందుకు టీడీపీలో ఉన్నారు ఆయన, తర్వాత బీజేపీలోకి వెళ్లారు, మళ్ళీ బీజేపీలో ఒకసారి కొట్టార్మ మన పోటీ చేసి ఓడిపోయారు, మళ్ళీ ఇప్పుడు ఆ కాంగ్రెస్ నుంచి కానీ తర్వాత బీఆర్ఎస్ నుంచి కానీ పోటీ చేయడానికి ఆసక్తి శ్రీహరిని నమ్ముకుంటే కడియం శ్రీహరి పార్టీని నట్టేట ముంచినట్టే భావించాల్సి వస్తుందా? ఎందుకంటే కేవలం కడియం శ్రీహరి కూతురు కోసం టికెట్ను రిజర్వ్ చేసి పెట్టే క్రమంలో ఆరూరి రమేష్, పసునూరి దయాకర్ ఇలాంటి నేతలంతా కూడా టికెట్ ఆశించి పార్టీకి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో కడియం కావ్య కడియం శ్రీహరి కూడా ఏకాకి మిగిలారు. ఇప్పుడు కడియం శ్రీహరి ఏకంగా పార్టీ నుంచి ఫిరాయించాడు. సో ఓవరాల్గా పూర్తి స్థాయిలో పార్టీకి డ్యామేజ్ జరిగింది అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, అసలు కడియం శ్రీహరికి ఇచ్చినటువంటి ప్రయారిటీ, తర్వాత రీసెంట్ గా కేశవరావు కుటుంబానికి ఇచ్చినటువంటి ప్రయారిటీ కేసీఆర్ ఏ కుటుంబానికి ఇవ్వలేదు, రెండు కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే, మనం డిప్యూటీ సీఎం గా ఫస్ట్ టర్మ్ లో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం గా కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చారు ఆ టైంలో. సో ఎంపీ ఎలక్షన్లు తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లు ఒకేసారి ఉన్నాయి 2014లో, కాబట్టి అప్పుడు ఎంపీగా పోటీ చేసి కడియం శ్రీహరి విజయం సాధించినటువంటి నేపథ్యంలో ఆయన విజయం సాధించిన టైంలో ఆయనకు అవకాశం ఇచ్చారు. రాజయ్యని పక్కన పెట్టి డిప్యూటీ సీఎం వెనకిచ్చారు, తర్వాత తరంలో మళ్ళీ ఆ ఎంపీకి రాజీనామా చెప్పి ఎమ్మెల్సీ ఇచ్చారు, రీసెంట్ గా మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ అడితే ఎమ్మెల్యేని ఇచ్చారంటే, కడియం శ్రీహరి కుటుంబం కోసం రాజయ్యను, తర్వాత ఆరూరి రమేష్ ని, పసూరి దయాకర్ ని, ఇలా చాలా మంది నేతల్ని కేసీఆర్ వదులుకున్నారు కేవలం కడియం శ్రీహరి కుటుంబానికి సంబంధించినటువంటి విషయంలోనే. ఇంతమందిని వదులుకొని అంత ప్రయారిటీ ఇచ్చి మళ్ళీ కూతురుకి టికెట్ ఇచ్చి అనౌన్స్మెంట్ చేస్తే వాళ్ళు లేఖ రాసి, ఆ లేఖ కూడా చాలా అత్యంత అభండాలు, పార్టీ పైన అభండాలు వేస్తూ, ఫోన్ ట్యాపింగ్ అని, తర్వాత అవినీతి ఆరోపణలు అని, లిక్కర్ స్కామ్ అని, వీటన్నిటిలో పార్టీ ప్రతిష్ట దిగజారింది, ఈ టైంలో నేను పోటీ చేయలేను అనేటువంటి ఒక అభాండం వేసి పొలుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో బాబుమోహన్ ని బరిలో దిస్తే ఎలా ఉంటుంది, లేదు అంటే బాలకృష్ణ లాంటి వ్యక్తిని తెరపైకి తీసుకొస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే బాబుమోహన్ రీసెంట్ గా బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తో కష్టలోకి వెళ్ళి కాంగ్రెస్ తో పోటీ చేద్దాం అనుకున్నారు, అక్కడ నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో కేపాల్ పార్టీలో జాయిన్ అయ్యారు. కేపాల్ పార్టీ నుంచి జాయిన్ అయిన తర్వాత కూడా ఒక డిజిటల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ, ఇప్పటికి కూడా నేను ఇంకా బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ స్టేట్మెంట్ చేస్తే, అందులో భాగంగా బాబుమోహన్ కి కేసీఆర్ ఉన్నటువంటి సన్నిహిత నిబంధనలు కేసీఆర్ కు బాబుమోహన్ కు అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఏకంగా బాబుమోహన్ కేసీఆర్ ను బావాని కూడా సంబోధిస్తారు, చాలా వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ రిలేషన్ కూడా ఉంది గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో పనిచేసినప్పుడు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రపోజల్ని బాబుమోహన్ ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఒక రికగ్నైజ్డ్ పార్టీ నుంచి పోటీ చేయాలనేటువంటిది ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు అగమ్య గోచర పరిస్థితుల్లో ఉన్నారు బాబుమోహన్ కూడా, బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కేపాల్ పార్టీలో చేరారు, కేపాల్ నుంచి పార్టీ నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నారు, అంత ప్రభావం ఉండేటువంటి సిచ్యువేషన్ ఉండదు కాబట్టి ఆయన కాంగ్రెస్ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ పోటీ చేయాలనే ఆసక్తి కనబడతారు గతంలో, కాబట్టి కేసీఆర్ ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి కడియం కావ్య పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో కాబట్టి ఆయనకు ఆప్షన్ లేదు, బాబుమోహన్ ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే సిచ్యువేషన్ ఉండొచ్చు. అందులో బాగానే కేసీఆర్ ఆయనతో సంప్రదింపులు ఫోన్లో మాట్లాడారు అనేది తెలుస్తా ఉంది. సో ఇప్పటికే దాదాపు 17 మంది ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటన చేసిన తర్వాత జరుగుతున్న పరిణామాలపైన తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు కేసీఆర్ అనేటువంటి తెలుస్తా ఉంది. వీళ్ళను నమ్మి ఇన్ని రోజులు పార్టీ నుంచి అన్ని రకాల పదవులు, కుటుంబ సభ్యులకు ఆదరణ చూపించిన తర్వాత ఈ రోజు పార్టీని వదిలి వెళ్ళిపోతున్నటువంటి తీరు, అది కూడా ముఖ్యంగా అభాండాలు వేసిపోతున్నటువంటి తీరు. ఇటు కేశవరావేమో 3వ స్థానంలో ఉంటుంది, బీఆర్ఎస్ అనేటువంటిది ముందుగా స్టేట్మెంట్ చేయడము అవసరం లేకున్నా, సందర్భం లేకున్నా ఆయన పార్టీని డ్యామేజ్ చేసే, కంట్రోల్ చేసే, డ్యామేజ్ చేసేలాగా, ఇటు బీఆర్ఎస్ వరంగల్ కు సంబంధించిన అభ్యర్థి ప్రకటన చేసిన తర్వాత కడియం కావ్య చేసినటువంటి స్టేట్మెంట్లు, స్కామ్లు అని, లిక్కర్ స్కామ్ అని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని, అవినీతి ఆరోపణలని, ఒక అభాండ వేసిపోవడం, దీని వెనకాల కాంగ్రెస్ ఉందనేటువంటిది కేసీఆర్ భావిస్తా ఉన్నారు. సో మొత్తానికైతే పార్టీ అభ్యర్థి ఖరారు చేయడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారు, బాబుమోహన్ పేరు తెరపైకి వస్తా ఉంది. రైట్, ఎస్ మధు, మీరు ఒక్కసారి అలాగే లైన్లో ఉండండి, మరొకసారి రవినాయక్ దగ్గరికి వెళ్దాం. ఎస్ రవినాయక్, ముఖ్యంగా 2 నియోజకవర్గాలు, 3 నేతలు, అంటే స్టేషన్ గన్పూర్ అసెంబ్లీ అలాగే వరంగల్ పార్లమెంట్, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి కడియం శ్రీహరిని బాగా నమ్మారు కేసీఆర్. అలాగే అటు ఆరూరి, అలాగే రాజయ్య,
అలాగే పసునూరు దయాకర్, ఈ ముగ్గురు నేతల్ని కూడా పక్కన పెట్టారు. కేవలం కడియం శ్రీహరి ఆయన కుమార్తె కోసం, ఆయన కుటుంబం కోసం, ఏకంగా పార్టీ ఆయన నమ్మి ఈరోజు ఆ స్థానాలను అప్పచెప్తే తిరిగి ఆయనకు హ్యాండ్ ఇచ్చి వేరే పార్టీలకు చేరే పరిస్థితి. ఈ నేపథ్యంలో పొలిటికల్ సర్కిల్లో ఎలాంటి చర్చ సాగుతుందో, ముఖ్యంగా వరంగల్ ఎంపీ అభ్యర్థిత్వానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి నేతలతో పాటు బాల్క సుమన్ అలాగే బాబు మోహన్ లాంటి అభ్యర్థిత్వాలు కూడా తెరపైకి వస్తున్నాయి. సో ఎలాంటి చర్చ సాగుతోంది ప్రస్తుతానికి బాల్క సుమన్ విషయంలో, ఇంకా ఎలాంటి అభిప్రాయ సేకరణ సాగుతోంది రవి? రామదాస్, ప్రధానంగా ఇటు కడియం శ్రీహరితో పాటు కడియం కావ్య కావచ్చు, అటు గతంలో ఉన్న ఎంపీ కావచ్చు, అదేవిధంగా ఆరు రమేష్ కావచ్చు, వీరిని పార్టీ చాలా చాలా నమ్మింది. గతంలో కూడా క్రియాశీలక పాత్ర పార్టీలో పోషించే విధంగా చూసింది, పూర్తిగా ఆ పార్టీలో కీలకమైన స్థానాలు కల్పించింది. కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం చేయడం కావచ్చు, కడియం కావ్య పూర్తిగా అంటే అటు రాజయ్యకు కాకుండా నేరుగా టికెట్ కూడా, ఎమ్మెల్యే టికెట్ కూడా కడియం శ్రీహరికి ఇచ్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ వారి కోసం ఎంత చేసింది. అంటే ఈ విధంగా సర్కిల్లో, అంటే ఆ పొలిటికల్ సర్కిల్లో చర్చ అయితే జరుగుతుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అంతా చేసినప్పటికీ ఎందుకు పార్టీని వీడుతున్నారనే చర్చ వరంగల్లో స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే అధికారం కోసమే పోతున్నారు అని నేరుగా కొప్పులీశ్వర్ లాంటి తెలంగాణ ఉద్యమకారుడు చెప్పిన పరిస్థితి. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పులీశ్వర్ ఇందాకే ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని ప్రధానమైన అంశాలు చెప్పడం జరిగింది. కొప్పులీశ్వరు చెబుతూ, అంటే కడియం శ్రీహరికి పార్టీ ఏం తక్కువ చేసింది, కావాలని పోతున్నారు వీరు, ఎక్కడ పవర్ ఉంటే అక్కడ ఉండే రకం, వీళ్ళు ఉద్యమకారులు కాదు. ఉద్యమకారులు అయితే పార్టీని పట్టుకొని ఉంటారు, ఉద్యమకారులం నికారసమైన ఉద్యమకారులకు కాబట్టి మేము ఖచ్చితంగా పార్టీకి కట్టుబడి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాం. పోయిన వాళ్ళందరూ కూడా ఎవరు పార్టీకి సంబంధం లేనోళ్ళు, పార్టీలో గతంలో ఉద్యమాల్లో లేనోళ్ళు, వీళ్ళు రాజకీయాల పబ్బం కట్టుకోవడానికి వచ్చిందని సంచలనమైన కామెంట్స్ ఆర్టీవీ ఇంటర్వ్యూలో ప్రధానంగా ఇటు కొప్పులీశ్వర్ చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఇటు వెంటనే, అంటే అభ్యర్థి ప్రకటించిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా అనూహ్యంగా కొంత కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం ఇటు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అభ్యర్థులను ప్రకటించగానే వెంటనే వారితో మాట్లాడుతుంది, నేను ఢిల్లీకి తీసుకువెళ్ళడమా లేదంటే అధిష్టానం దగ్గరికి తీసుకువెళ్ళి కన్వర్క్ తప్పడమా, వాళ్ళు వెంటనే వారితో రిజైన్ చేయించు, పలు రకాలుగా చాకచక్యమైన ప్రవర్తన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి క్లియర్గా కొంతమేరకు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆచితూచి అడిగేస్తుంది. అంటే ఒకవేళ కనుక వెంటనే పార్టీ రాజీనామా చేస్తే మళ్ళీ క్యాండిడేట్ను ప్రకటించాలి కాబట్టి ఇటు బాబు మోహన్ గతంలో కూడా సుపరిచితుడు, అదేవిధంగా బాల్క సుమన్ ఉద్యమకారుడు, కుటుంబ పూర్తిగా కమిట్మెంట్తో పనిచేసే వ్యక్తి కాబట్టి వీళ్ళ పేర్లను పరిశీలిస్తుంది. ఖచ్చితంగా ఎవరి పేరును ప్రకటిస్తే బాగుంటుందనే ఒక అన్వేషణ అయితే జరుగుతుంది. వరంగల్ ఎంపీ సెగ్మెంట్ చాలా కీలకమైంది కాబట్టి ప్రధానంగా వారి పేర్లని, అంటే బాబు మోహన్ తో పాటు ఇటు బాల్క సుమన్ కావచ్చు, బాల్క సుమన్ గతంలో ఉన్న గుడిమల రవికుమార్ కావచ్చు, ఎవరు పార్టీ కోసం పర్ఫెక్ట్ గా ఎవరిని ప్రకటిస్తే బాగుంటుంది. మళ్ళీ ఒకవేళ ప్రకటిస్తే పార్టీలోకి వెళ్ళి వెళ్లే పరిస్థితి ఉండకుండా పోటీలో ఉండాలి, ఏ సమస్యనైనా ఏ ఆరోపణలైనా ఎదుర్కొనే విధంగా ఉండాలి, పూర్తి స్థాయిలో అటు పార్టీ అధిష్టానం కనసన్నాల్లో పూర్తి పని జరిగే విధంగా, అటు పోటీ ఉండే విధంగా, గట్టి పోటీనిచ్చే విధంగా క్యాండిడేట్ను ప్రకటించాలని గులాబీ బాస్ ప్రకటిస్తున్నారు. మొత్తం మీద గులాబీ బాస్ అయితే ఆచి తూచి అడిగేస్తున్నాడని చెప్పుకోవచ్చు రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవినాయక్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద కడియం షాక్తో తేరుకున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అన్వేషణ కోసం మొదలుపెట్టింది. ముఖ్యంగా వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిపై మరోసారి మల్లగులాలు పడుతుంది. పార్టీ నేతలైనటువంటి బాల్క సుమన్ అలాగే ప్రజాశాంతి పార్టీలో ఉన్నటువంటి బాబు మోహన్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఈ ఇద్దరు అభ్యర్థిత్వాలను ప్రస్తుతం మరొకసారి పరిగణలోకి తీసుకుంటున్నారు. పార్టీ నేతలతో గులాబీ బాస్, కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు. కడియం సడన్ షాక్తో వెంటనే రంగంలోకి దిగారు కేసీఆర్. ఇవాళ కీలక నేతలతో సమావేశం తర్వాత ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా అటు బాల్క సుమన్ అభ్యర్థిత్వాన్ని, అలాగే మరోవైపు ఇటు బాబు మోహన్తో కూడా సంప్రదింపులు చేసిన తర్వాత ఎవరో ఒకరిని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి రిజర్వ్డ్ స్థానం అయినప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి నేతలతో, దళిత నేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాత పూర్తి స్థాయిలో అభిప్రాయ సేకరణ జరిపి పార్టీ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద కడియం శ్రీహరి ఇచ్చిన షాక్తో తేరుకున్న గులాబీ బాస్ వెంటనే రంగంలోకి దిగారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి కోసం మళ్ళీ అన్వేషణ ప్రారంభించారు.